హలో అండి, మిద్ది తోటలో పల్లె రుచులు ఛానల్కి స్వాగతం. ఏంటి పైప్ పట్టుకొని పైకి వస్తున్నారు అనుకుంటున్నారా? అయితే ఈ పైప్ ఎందుకు తీసుకొచ్చానంటే, మనము మొక్కలు పెంచాలి అని చాలామందికి అనుకుంటారు, కానీ స్థలం లేదు. రెంట్కి ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, మొక్కలు పెంచాలి, చాలా ఆలోచన ఉంటుంది, కానీ మనకు స్థలం లేదు, ఎక్కడ పెంచుతాము, ఏంటి కిరాయికున్నాము, రేపు పొద్దున మనం ఇల్లు మారుతాము, ఆ మొక్కలు ఏం చేసుకోవాలి, బరువు కదా తీసుకెళ్ళాము. బరువు లేకుండా, ఖర్చు లేకుండా మీకు మొక్కలు ఏ విధంగా పెంచాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. మీరు ఎటువంటి ఖర్చు లేకుండా ఇంటిలో ఉన్న సామాన్లతోనే, అంటే ధనియాలు, ఆవాలు, మెంతులు, ఈ మూడు మన కొనే పని లేదు, మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి, అవి కొంచెం గంప మట్టి తీసుకొని ఏ విధంగా నేను ఆ మొక్కల్ని వేయాలో మీకు చూపిస్తాను. ఇదిగోండి, నేను ఇక్కడ మా ఇంటి దగ్గర కొన్ని ఎండు టాకులు ఉన్నాయండి, చెట్టు మామిడి చెట్టు ఉంది, అక్కడ ఎండు టాకులు కొంచెం తీసుకున్నాను. అయితే కొంచెం మట్టి అండి, మట్టి ఎక్కువ వేయవద్దు, కొంచెం మట్టి చాలు మనకి. ఓ మట్టి మీరు మొక్కలు పెంచాలి, ఎక్కువ మట్టి వేయాలనుకుంటారేమో, కొంచెం మట్టి సరిపోతుంది. అయితే ఇది కొబ్బరి, మన కొబ్బరికాయలు దుకాణంకి వెళ్తే ఇస్తారండి, వేస్ట్గా తీసి పడేస్తారు. ఇది కూడా కొనే పని లేదు మనం. ఈ కొబ్బరి ఇది ఆవు ఎరువు అండి, మా ఇంటి దగ్గర గోశాల ఉంది, అక్కడి నుంచి కొంచెం ఎరువు తెచ్చుకున్నాను. అయితే ఈ నాలుగు మిశ్రమం చేసి, అయితే ఈ నాలుగు మనం కలుపుకొని మిశ్రమం చేసుకొని మనం, ఇదిగోండి ఈ పైప్ కూడా నేను స్క్రాప్ దుకాణంలో 50 రూపాయలు ఇస్తే ఇచ్చారండి, ఎక్కువ డబ్బులు పెట్టి కొనలేదు నేను. ఆ స్క్రాప్ దుకాణంకి వెళ్తే వాళ్ళు ఇచ్చారు, తీసి పడేసింది పైప్, వేస్ట్ పైప్ అన్నమాట. 50 రూపాయలు ఇస్తే మనకు ఇచ్చారు. దీన్ని 7 రకాల ఆకుకూరలతో మీకు ఏ విధంగా పెంచాలో మొక్కల్ని చూపిస్తాను. ఇది పెయింట్ డబ్బా అండి, రెండు సైడ్లు ఈ విధంగా నేను కట్టుకున్నాను, మట్టి బయటికి వెళ్ళిపోకుండా, మనం ఏదైనా పోషకాలు ఇచ్చినా బయటికి వెళ్ళకుండా ఇది మట్టి కట్టుకున్నాను నేను. ఇదిగోండి ఇది నేను పైపు ఈ విధంగా ఫిట్ చేసుకున్నాను. అయితే మధ్య మధ్యలో ఇట్లా కట్టె ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను కొంచెం ఓపెన్ అవ్వడానికి. అయితే మీరు నాకు స్థలం ఎక్కువ ఉంది కాబట్టి నేను పైపు దగ్గర ఇది ఒక 20 ఫీట్లు ఉంటుంది, నేను మొత్తం పైప్ అంతా పెట్టుకున్నాను. మీరు బాలకన్న దగ్గర పెట్టుకున్నప్పుడు ఏం చేస్తారంటే, మీరు ముక్కలు కట్ చేసుకోండి, ఇంతవరకు కట్ చేసుకొని ఇట్లా గ్రిల్ వస్తుంది కదండి బాల్కనీలో, గ్రిల్ వచ్చినప్పుడు దానికి మీరు ఈ కట్ చేసుకున్న ముక్క ఎంత ముక్క మీకు సరిపోతుందో అంత ముక్క కట్ చేసి పెట్టుకొని, అప్పుడు దీని గ్రిల్ రెండు ఫ్లేవర్లు బిగించుకోండి, రెండు విధాలు, ఎంత ముక్క కట్ చేసుకున్నాక ఇంకో ముక్క పైన ఇంకోటి కట్ చేసుకొని పెట్టుకుంటే మొక్కలు పెంచుకోవచ్చు. ఇదిగోండి నేను కొంచెం మట్టి ఎక్కువ వద్దండి, మట్టి కొంచెం ఒక లేయర్కి పలచగా ఇలా వేసుకున్నాక, అంటే నాకు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఇది ఎలా పెంచుకోవాలి అంటే, బయట మిద్ది తోటలో కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే ముఖ్యంగా అపార్ట్మెంట్ వాళ్ళకి బాగా ఇది ఉపయోగపడుతుందండి. స్థలం లేదు మాకు, రెంట్ కొంటున్నాం అన్న వాళ్ళకి మట్టికి బాగా యూజ్ఫుల్ అవుతుంది ఈ వీడియో. ఈ విధంగా మట్టి ఒక లేయర్ ముందుగా వేసుకున్నాక, ఎక్కువ మట్టి వేసుకోవసం లేదు, పలచగా ఒక లేయర్ వేసుకోండి. ఇదిగోండి ఎండుటాకులు ఈ విధంగా పలచగా ఒక లేయరు వేసుకుంటే ఇలా కొంచెం కొంచెం వేసుకొని లైన్గా, ఇది ఎందుకంటే ఎండుటాకులు వేస్తున్నామంటే మొత్తం మట్టి వేసామనుకోండి చాలా బరువు అయిపోతుంది, బరువు అయిపోద్ది. మీకు ఎప్పుడైనా మీరు రూమ్ షిఫ్ట్ అయినా కానీ మీకు ఈ ఆకులు వేసుకొని వేసుకుంటే మీకు తేలిగ్గా ఉంటుంది, తీసుకెళ్ళవచ్చు. మళ్ళీ వెళ్ళి మారినప్పుడు అదే డబ్బా అక్కడ మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోవచ్చు. ఇలా కొంచెం కొంచెం వేసుకొని మొత్తం పలచగా ఆకుల్ని, ఏ ఆకులైనా పర్లేదండి, మామిడాకులైనా కాదు, నా దగ్గర మామిడాకులు ఉన్నాయని నేను మామిడాకులు వేస్తున్నాను. ఎన్ని టాకులు ఏ ఆకులైనా పర్లేదు, వేపాకు కానీ, చింతాకు కానీ, సపోటాకు, ఏ ఆకులైనా ఎన్ని టాకులు ఉంటే ఇలా వేసుకుంటూ సరిపోతుంది. మనం ఎటువంటి ఖర్చులు లేకుండా మొక్కలు ఇలా పెంచుకొని, పెంచాలన్న ఆసక్తి ఉన్న వాళ్ళైతే మటుకి ఎలా పెంచినా మనం మనకు శ్రద్ధ ఉండాలండి, ఉంటే మనకి కంపల్సరీగా మీకు. ఇదిగోండి కొబ్బరి పీసు వేస్తున్నాను, ముందుగా ఇది వేసిన తర్వాత కొబ్బరి పీసు కొంచెం ఈ విధంగా వేసుకోవాలి. అంటే కొబ్బరి పీసే వేసుకోవాలని ఎందుకంటే ఇది తేమ ఎక్కువ ఉంటుందండి, మనం ఒకరోజు రెండు రోజులు నీళ్ళు వేయకపోయినా కానీ మీకు ఇది నీళ్ళు ఆపుతుంది, మనకి మొక్కకు అందిస్తుంది వాటర్ని. అయితే కోకోపీట్ కూడా వేసుకోవచ్చు అండి మీరు, అంటే కోకోపీట్ మీరు కొనుక్కునే శక్తి ఉంటే కోకోపీట్ కొనుక్కోవచ్చు.
లేదు అనుకుంటే ఖర్చు లేకుండా అన్నాను కాబట్టి నేను ఇది వేస్తున్నాను, కోకో పీట్ అయినా వేసుకోవచ్చు నేను కొనుక్కుంటాను నేను పర్వాలేదు అనుకున్న వాళ్ళు కోకో పీట్ కొనుక్కోండి. అలాగే ఈ పైప్ కూడా మన స్క్రాప్లో తెచ్చుకునే అవసరం లేదండి, మనకు బయట కూడా దొరుకుతుంది మార్కెట్లో, కొనుక్కొని మనం కొనుక్కొని పెట్టుకోవచ్చు. లేదు మనం ఖర్చులు లేకుండా పెంచాలి మొక్కలు అంటే మీకు ఉదాహరణ చూపిస్తున్నాను. ఇది వేయడం వలన ఏంటంటే బరువు అనేది ఉండదు, తేలిగ్గా ఉంటుందండి, మొత్తం మట్టి నింపే ఉండి బరువు అయిపోతుంది మనకి. మనం రేపు పొద్దున్న మనం ఇల్లు ఖాళీ చేయాలి, రెంట్కి ఉంటున్నాం కదా, ఇల్లు ఖాళీ చేయాలి అనుకున్న వాళ్ళకి బరువు లేకుండా వీజిగ్గా దాన్ని మనం షిఫ్ట్ చేసుకోవచ్చు. ఏంటి సడన్గా ఇటు వచ్చాను అనుకుంటున్నారా? ఎందుకంటే నాకు సడన్గా చేస్తుంటే ఈ కనబడినాయండి, నాకు మీకు చూపిద్దాం, మీకు కూడా తెలుస్తుంది కదా. అంటే ఈ చూడసిన వెంటనే మీకు కూడా మొక్కలు పెంచాలనే అవగాహన ఉంటుందని మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి చూడండి, మా మిద్ది తోటలో కాసిన బీరకాయలు, ఇదిగోండి దొండకాయలు ఏ విధంగా కాస్తున్నాయో, ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా సంతోషం. ప్రతిరోజు మేము కూరగాయలు కొనుక్కోకుండా మా మిద్ది తోటలో కాసిన కూరగాయలే, ఆకుకూరలు మేము బయట కొనుక్కోవట్లేదండి. ఇదిగోండి ఇలా మన మిద్ది తోటలో పెరుగుతూ ఉంటే మనం ఇంకా మొక్కలు పెంచాలి అనే ఆలోచన వస్తుందండి. అదే అండి ఎందుకంటే మీకు చూపించానంటే మీకు కూడా మొక్కలు పెంచాలి అనే ఇంట్రెస్ట్ కలుగుతుందని మీకు అది చూపించానండి. అయితే మట్టిలో కొంచెం ఎరువు అండి, మన గోశాల నుంచి తెచ్చాను కొంచెం ఎరువు ఉంటుంది, ఆవు పేడ, దీంట్లో కలుపుకుంటున్నాను నేను. మీ దగ్గర ఉంటే కలపండి, లేకపోతే పర్వాలేదు, లేకపోయినా ఏం కాదు, నా దగ్గర ఉంది కాబట్టి కలుపుతున్నాను. దీంట్లో ఇది ఆవు ఎరువు ఉన్నా ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్లేదు, ఉన్నది కాబట్టి నేను కలుపుతున్నాను. ఆకుకూరలకు అంత అవసరం లేదండి. ఇదిగోండి ఇలా పల్చగా మనం దీంట్లో మట్టి వేసుకొని కొంచెం కొంచెం తీసుకొని ఇలా పల్చగా వేసుకోవాలండి. మీకు నెల రోజులు కూడా పట్టదండి ఆకుకూరలు రావాలంటే, వితిన్ 15 రోజుల్లో మీకు వచ్చేస్తుందండి. మధ్య మధ్యలో మీరు కిచెన్ వేస్టేజ్ ఉంటుంది కదా, ఆ వేస్టేజ్ దీంట్లో వేసుకుంటే మొక్కలకి ఇస్తే ఎటువంటి మనం దీనికి పెద్దగా పోషకాలు ఇచ్చే పని లేదండి. కిచెన్ మీ ఇంట్లో కిచెన్ వేస్ట్తోనే దీన్ని కొంచెం కొంచెం ఇచ్చుకుంటే సరిపోతుంది. నా వీడియోలు చాలా పెట్టానండి, మీరు మొక్కలకి ఏం పోషకాలు ఇవ్వాలో నా వీడియో మీరు క్లిక్ చేసినట్లయితే అన్నీ తెలుస్తాయండి, వీటికి ఏమేమి ఇవ్వాలనేది అప్పుడు మీకు అవగాహన వస్తుంది. ఇదిగోండి మట్టి అది అన్నీ వేసుకున్న తర్వాత ఇలా కొంచెం వాటర్ ఎక్కువ వేయొద్దండి, వాటర్ ఫస్ట్ టైం కదా, కొంచెం ఇలా పల్చగా ఒక లేయర్ పల్చగా నీళ్ళు చల్లుకుంటే నీళ్ళు చల్లుకొని విత్తనాలు పెట్టుకోవచ్చు. ఇదిగోండి నా దగ్గర కొన్ని విత్తనాలు ఉన్నాయి, ఇది నర్సరీలో దొరుకుతాయండి, ప్యాకెట్ 10 రూపాయలు ఉంటుంది, మన పెద్ద ఖర్చు ఏం కాదు. ఇది ఈ గోంగూర, ఈ తోటకూర, ఇది పాలకూర. అయితే ఈ మూడు కొన్నవి నేను 15 రూపాయల ప్యాకెట్లు. ఇవి కాకుండా మన ఇంట్లో కొనుక్కుండే ధనియాలు అండి, ఇంట్లో ఉంటాయి కాబట్టి ధనియాలు ఇవి, ఇది ఆవాలు, ఇది మెంతులు. ఈ ఆవాలు ఎందుకంటే మనం ఆకుకూరలు వచ్చినప్పుడు ఈ ఆవాలని సలాడ్ చేసుకుంటారండి, సలాడ్లో వేసుకోవచ్చు, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవే అండి విత్తనాలు, మనం ఎటువంటి ఖర్చు లేదు, తక్కువ బడ్జెట్లో అంతే, మొత్తం అయితే మనకు 50 రూపాయలు అవుతుందండి అంతే. ఇది మనం వేసుకున్న తర్వాత మనకి కనీసం ఒక 6 నెలల వరకు మళ్ళీ మనం పెట్టుబడి పెట్టే పని లేదండి, 50 రూపాయలు కూడా పెట్టవసరం లేదు. ప్రతి రోజు మీకు కూరగాయలు ఏవో ఒకటి, ఆకుకూరలు ఏవో ఒకటి వస్తాయండి మీకు, ఆకుకూరలు ఏదో పాలకూర కానీ కొత్తిమీర కానీ ఏదో ఒకటి మీకు వస్తూనే ఉంటాయండి. ఇవ్వండి ముందుగా నేను మెంతులు తీసుకున్నాను, ఈ మెంతుల్ని పలచగా ఇలా జల్లుకుంటే మీకు ఇవి మొలకలు ఎత్తిన తర్వాత ఒకసారి వేసుకుంటే చాలండి. ఇది మొలిసిన తర్వాత మీరు మొక్కలు పీకొద్దండి, మొక్కలు పీకితే ఏమవుతుందంటే మళ్ళీ మీరు విత్తనాలు వేసుకోవాల్సి వస్తుంది. అందుకని ఖాళీ ఆకులు తుంచుకుంటే మీకు సరిపోద్ది, మళ్ళీ మళ్ళీ మీకు చిగురిస్తాయి. మీరు మళ్ళీ 6 నెలల వరకు మీకు అసలు ఎటువంటి విత్తనాలు వేసుకునే పని ఉండదు. వేసుకున్నాక కొంచెం ఇట్లా పైన పలచగా మట్టి, ఇప్పుడు ధనియాలు వేస్తున్నాను. ఇది తోటకూర విత్తనాలు అండి, తోటకూర విత్తనాలు ఎప్పుడు కూడా కొంచెం ఇసుక కలుపుకోవాలి. ఇసుక కలుపుకున్నాను కొంచెం లైట్గా, కొంచెం ఇసుక కలుపుకుంటే అది కలుస్తుంది, కలిసిన తర్వాత తీసుకొని ఈ గోంగూర విత్తనాలు, గోంగూర విత్తనాలు కూడా మీరు ఏది కూడా మొక్కలు మట్టుకు తుంచొద్దండి, మొక్కలు పీకి ఆకులే, ఓన్లీ ఆకులే తుంచుకుంటే మీరు మళ్ళీ చిగురిస్తూ ఉంటుంది మీకు, మళ్ళీ పెట్టుబడే పనే లేదు మీకు, ఇంకా ఎప్పటికీ వస్తూనే ఉంటాయి. అలా ఈ ఆవాలు, ఈ సలాడ్కి బాగుంటుందండి, ఇది పాలకూర. ఇటువంటి విత్తనాలు అన్నీ వేసిన తర్వాత పల్చగా ఒక లేరు కొంచెం మట్టి వేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఈ విధంగా ప్రతి ఒక్కరు రెంట్కున్నాము, మేము స్థలము లేదు రెంట్కున్నాము అని
మొక్కలు పెంచాలని అవగాహన ఉన్న వాళ్ళు మాత్రం ఈ విధంగా పెంచుకోవచ్చండి, సులువు పద్ధతిలో ఎటువంటి ఖర్చు లేకుండా. ఇదండి ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగోండి మా ఛానల్ తరపు నుంచి సేల్ చేస్తున్నాను మొక్కలు కావలసినటువంటి. ఇది జీవ అమృతం అండి, ఘన జీవ అమృతం అండి ఇది. ఇది ఆవు మూత్రం. ఈ మూడు కూడా మొక్కలకి చాలా పోషకాలు ఇచ్చేటివి. ఈ కాంబో ప్యాక్లో ఒక లీటరు జీవ అమృతం, పావు లీటరు ఆవు మూత్రం, ఘనజీవ అమృతం 5 వస్తాయండి. ఈ స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మీరు మెసేజ్ చేయండి. ఇంటికి ఒక చెట్టు, మనిషికి ఒక మొక్క నాటుదాం, హాయిగా స్వచ్ఛమైన గాలిని పీల్చుకుందాం.